వెల్కమ్ బ్యాక్. కరోనాలల్లి సద్దుమనగక ముందే విషజ్వరాలు డెంగ్యూ మహమ్మారి విశాఖను వణికిస్తోంది. నగరంలోనే కాక జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ పంజా విసురుతోంది. విషజ్వరాల బరిన పడిన రోగులతో అటు ప్రైవేట్ ఆసుపత్రులు ఇటు కేజీహెచ్ కిటకిటలాడుతోంది. జ్వరాల పీడితులు రోజు రోజుకు పెరుగుతున్నా అధికారులు మాత్రం ఫీవర్ సర్వే అంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీ విశాఖలో కొన్ని రోజులుగా వాతావరణ మార్పులతో నగరవాసులపై విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. చిన్న చితక ముసలి అనే తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నారు. అటు మన్యంలోనూ గిరిజనులను విషజ్వరాలు పీడిస్తున్నాయి. కేజీహెచ్ ఆసుపత్రికి వచ్చే డెంగ్యూ రోగులు అంతకంతకు పెరుగుతున్నారు. చుట్టూ ఉన్న పరిసరాల్లో పారిశుద్ధ్య లోపంతోనే దోమలు పెరిగి జ్వరాలు అధికమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. మరోవైపు వైజాగ్ సిటీని క్లీన్ గా ఉంచడంలో నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలు కాలనీల్లో చెత్త భారీగా పేరుకుపోయింది. పేరుకుపోయిన చెత్తతో వర్షాకాలంలో రోడ్లపై నడవాలంటే స్థానికులు జంకుతున్నారు. ముఖ్యంగా స్లమ్ ఏరియాలో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా కనిపిస్తోంది. చెత్త పన్నుపై ప్రభుత్వం పెట్టిన దృష్టి విశాఖను క్లీన్ గా ఉంచడంపై పెట్టాలని స్థానికులు అంటున్నారు. నగరంలో పెరుగుతున్న జ్వరాల నేపథ్యంలో ఫీవర్ సర్వే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. సర్వే పేర్లతో చూస్తుంటే ఎక్కడ ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి ఒక్క సర్వేర్ అయినా సరే ఒక డోర్ టు డోర్ వెళ్తున్నారా అంటే అది మాకు తెలిసి అయితే ఇంతవరకు ఎక్కడ జరుగుతున్నట్టయితే అనిపించలే. వాళ్ళు సర్వే చేస్తున్నట్టయితే ఇప్పటి వరకు రిపోర్ట్ పని వెళ్ళిందా, డోర్ టు డోర్ ఏమైనా చేస్తున్నారా, ఏమైనా ఉందా అనేసి అంటే ఎక్కడ కూడా పరిశీలన చేస్తున్నా కనబడిన స్థితిలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉందనేసి హెచ్చరిస్తున్నాను. పనులు వేసేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టట్లేదు. ప్రజలు దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ చూస్తేమో ఎక్కడ పడితే అక్కడ గొయ్యలు తవ్వేసి అయ్యో పొంగి పొరలపోతూ ఉన్నాయి. ఈ చెత్తకుండీల దగ్గర చూస్తే ఎక్కడ చూసినా చెత్త నిల్వ స్టాక్ ఉండిపోతుంది. ఊడిచే వాళ్ళు కూడా ఒక పూట వస్తే ఇంకో పూట రావట్లేదు. నగరంలో విషజ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్న వైద్యులు అందుకు పారిశుద్ధ్య లోపమే కారణమంటున్నారు. వాతావరణం వర్షాలు అది పడడం వల్ల గ్రౌండ్ వాటర్ మారడం వల్ల ఏంటంటే విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ నిల్వ వాటర్ లేకుండా చూసుకోండి. ఎక్కువగా యాక్చువల్గా ఏంటంటే ఈ దోమలు వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే అన్హైజీనిక్ సిచ్యువేషన్స్, అంటే అపరిశుభ్ర వాతావరణంగా ఉండడం వల్ల ఈ దోమలన్నీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అంటే నిల్వ వాటర్ ఉండకుండా ఉండి చూసుకోండి. లేదంటే మనం ఇంటి చుట్టుపక్కల ఉన్న కాలువలు కానీ డ్రైనేజ్ లైన్ నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని విశాఖను విషజ్వరాలు ముంచెత్తక ముందే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఓ పక్క కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులకు విషజ్వరాలు భయపెట్టకముందే పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.